నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓవరాల్గా చిరంజీవి గారికి ప్రజారాజ్యం పార్టీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ అలాగే రామ్ చరణ్ తేజ్ కూడా జనభ్యుదయ పార్టీ లేదా అభ్యుదయ పార్టీ అని చెప్పేసి ఇటీవల చాలా జరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే అది షూట్ మాత్రమే అంతవి చేయలేదు కానీ ఆర్టికల్స్ రాసే వాళ్ళు అంటే ఐ మీన్ ఊహాగానాలు ఎలా వచ్చాయి అంటే ఒకప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టేసి సరిగా సక్సెస్ కాలేక దాన్ని ప్రజారాజ్యంని కాస్త కాంగ్రెస్లో విలీనం చేశారు అని చెప్పేసి ఒకటి వచ్చింది అండ్ అలాగే ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టారు కానీ జనాలకు తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారు అండ్ అతను ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది ఏంటనేది ఇటీవల అన్స్టాపబుల్ షోతో చూసిన తర్వాత అందరికి క్లారిటీ వచ్చింది హీజ్ ఎ వీకెండ్ పొలిటీషియన్ రాజకీయాలకి ఇక ఇతనికి అంతగా సెట్ అవ్వదు అని చెప్పేసి నెక్స్ట్ ఇప్పుడు రామ్ చరణ్ ఆ షూటింగ్ పిక్స్ చూసేసి ఏంటంటే ఓకే చిరంజీవి పని అయిపోయింది జనసేన పని అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ రామ్ చరణ్ తేజ మీద పడ్డారు ఇంకో అభ్యుదయ పార్టీ మరి ఈ అబ్బాయి ఏంది వేరు సక్సెస్ అవుతాడో అని చెప్పేసి వచ్చాయి కాకపోతే ఇప్పుడు చిరంజీవి గారు సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే నెంబర్ వన్ జనాదారణ వేరు ఐ మీన్ లైక్ సినిమాల్లో ఉన్న జనాదరణ వేరు బయట ఉండే ప్రజాదరణ రాజకీయ ప్రకారంగా ఉండే ప్రజాదరణ వేరు ఇది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం ఎందుకంటే సినిమాలో మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూసి ఇప్పుడు అదే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో బాలకృష్ణ గారు అడిగినప్పుడు సినిమాలో నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నారు కాబట్టి సినిమాల్లో ఎత్తుకు అభిమానించారు రాజకీయాల్లో నేను ఇప్పుడిప్పుడే వచ్చాను కాబట్టి ఈ ఎత్తుకు ఎదగడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పుకొచ్చారు ఆ టైం ఏదైతే ఉందో కెరీర్ మొత్తానికే డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి ఆల్రెడీ గ్రహించి చిరంజీవి గారు ఏం చేశారు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి చేతులు దులిపేసుకున్నారు అండ్ నెక్స్ట్ అదే బాలయ్య గారు ఆయన అడిగారంటే ఆయన చూసి ఏం నేర్చుకున్నా ఆయన చూసి ఏం నేర్చుకున్నా ఒకసారి అడిగితే హార్డ్ వర్క్ అని ఇంకేదో అని మాట దాటేశాడు అయినా సరే కాదు దాన్ని చూసి మన ప్రజారాజ్యం పార్టీని చూసి ఏం నేర్చుకున్నావు అని అడగగానే ఈ విషయం చెప్పక ఆయనకు అర్థం కాక ఇంకేదో చెప్పాల్సి వచ్చింది సో ఓవరాల్గా ఏంటంటే అక్కడ బాలయ్య గారికి అర్థమైనటువంటి విషయం అలాగే అది చూసి జనాలకు కూడా అర్థమైనటువంటి విషయం ఏంటంటే జనసేన పార్టీకి అంటూ కన్స్ట్రక్షన్ లేదు ఒక మెయిన్ మేనిఫెస్టో లేదు అండ్ మెయిన్ టార్గెట్ లేదు ఓవరాల్గా చెప్పాలంటే వాళ్ళకంటే అంటే ఇప్పుడు అవారాహి వెహికల్ కూడా తీసుకొచ్చేసి ఏం చేశారు ఎలాగో లోకేష్ పాదయాత్ర అవుతుంది కాబట్టి దీన్ని పక్కన పార్క్ చేసి పెట్టారు దాన్ని కూడా జనాల్లోకి తీసుకెళ్ళట్లా అండ్ ఎందుకు పర్టికులర్ టార్గెట్ లేదు అని అంటున్నామంటే చిరంజీవి గారు రాజకీయాలకు వచ్చినప్పుడు ఏం చేశారు ఆ పార్టీని లైక్ యూనో సినిమాలని పూర్తిగా వదిలేసి జనాల్లోకి వచ్చారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఇటు పార్టీ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ అనగా అంటే ఆల్మోస్ట్ ఇంకా కొన్ని మంత్స్లో మంత్స్ నెక్స్ట్ ఇయర్ కూడా కొన్ని మంత్స్ ఆల్మోస్ట్ తొమ్మిది నెలలు పది నెలలు కూడా లేవు ఎలక్షన్స్కి కొంచెం తలరాత బాలతో ముందస్తు ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదు ఇలాంటి సిట్యువేషన్లో ఇంకెంత బలంగా జనాల్లోకి వెళ్ళాలంటే అంత బలంగా వెళ్ళాలి రోజుకి అసలు కాలు కదపనంత బలంగా ఉండాలి ఈ టైంలో ఆయన ఏంటంటే వరుస పెట్టి సినిమాలు ప్లాన్ చేసుకుంటూ అలాగే నెక్స్ట్ 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 సెట్స్ మీదకి వెళ్తూ ఇప్పుడు రేపు ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి కూడా వినోద సీతన్ని కూడా సెట్స్ మీద తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో ఈ రకంగా చూసుకుంటే అండ్ నెక్స్ట్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఏమో నాకు అనిపించింది నేను పెట్టాను చెగువేరాని ఎవరినో ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అండ్ అలాగే ఇదేంటి నాకు ఇంతకుముందు నా మైండ్ ఎలా ఉందో నాకు అర్థం కాలేదని చెప్పి చిరంజీవి గారు ఏం చెప్పుకొచ్చారంటే ఈయన పవన్ కళ్యాణ్ గారు నక్సలైట్ అవుతారు అనుకున్నామని చెప్పి కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకోవడం జరిగింది సో ఏంటంటే బేసిక్ గీతనికంటే ఒక టార్గెట్ లేదు ఏం చేయాలో కూడా తెలియదు ఇతను ఏమైనా మాట్లాడితే అవతల మనుషులు ఎలా రియాక్ట్ అవుతారో కూడా తనకు తెలియదు ఆ విషయం కూడా ఒక ఎగ్జాంపుల్గా మొన్న బయటపడింది ఆయన ఇంటర్ సిట్యువేషన్ని నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అనే సిట్యువేషన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇలా మీరు ఎవరు చేసుకోకూడదు ఇది చాలా తప్పు అని అర్థమయ్యేలా చెప్పాలి కాకపోతే ఆయన చెప్పింది ఎలా ఉందంటే మీరు కూడా పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇలాగే ఆత్మహత్య చేసుకోండి నా దగ్గర ఇవాళ ఉంది కాబట్టి నేను కాల్చుకున్నాను మీరు కావాలంటే చున్నీతో ఉరేసుకోండి లేదా కొండ మీదకి వెళ్ళి దూకండి ఏ రైలు కిందో పడండి అన్నట్టుగా ఉందే తప్పితే పెద్దగా మనీ జనాలు ఉద్ధరించే రకంగా అయితే లేదు అది బాలయ్య గారికి అర్థమయ్యి అరే ఎక్కడ ఇది ఇంకోలాగా ప్రొజెక్ట్ అవుతుందో అని చెప్పేసి వెంటనే లేచి ఆయన్ని నిలబెట్టి పట్టుకొని జనాల దగ్గర తీసుకొచ్చి ఈయన చేసింది తప్పే ఈయన కూడా చేయకూడదు మీరు కూడా అనుకరించాలనుకున్న వాళ్ళకి ఇలాంటి సిట్యువేషన్ మీకు ఎవరికన్నా వస్తే మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే జనాలకి చెప్పుకోండి మీ ఆప్తులకి చెప్పుకోండి అంతే తప్ప ఇలాంటి డెసిషన్ తీసుకోకండి బాగా క్లోజ్ చేశారు బికా అంటే వైస్ రీత్యా ఆయన పెద్ద అయినాయి సినిమాల వైజ్గా ఆయన పెద్ద అయినాయి అంటే చాలా పాత్రలు చేసినప్పటి ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే రాజకీయంగా కూడా ఆయన పెద్ద అయినాయి కాబట్టి బిజినెస్ పరంగా పెద్ద అయినాయి కాబట్టి ఆయనకు అర్థమైంది అసలు సిచ్యువేషన్ ఆ సిట్యువేషన్ అర్థమైంది కాబట్టి ఆయన వెంటనే చెప్పడం జరిగింది సో ఓవరాల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు ఈయన వెనకాల తిరిగే వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారు అండ్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఈయనను పక్కన పెడితే వెనకాల ఇంకా చెప్పుకునే నాయకుడు ఎవరు లేరు ఆ పార్టీలో సో కన్స్ట్రక్షన్ కూడా లేదు అందుకని చెప్పేసి బేసిక్గా జనసేన పార్టీకి కూడా క్లారిటీ లేదు కాబట్టి వీళ్ళకి ఏంట అనే టైంలో ఇప్పుడు రామ్ చరణ్ తేజ ఫోటో కనబడగానే అందరూ కూడా సో ఈయన పార్టీ కూడా రేపటి రోజు తెలుగుదేశంలో విలీనం చేస్తారేమో కొత్త పార్టీ మళ్ళీ అభ్యుదయ పార్టీ అని రామ్ చరణ్ తేజ సృష్టిస్తున్నాడేమో అని అనుకున్నారు అండ్ అలాగే ఎవరైతే ఈ వదంతులు పుట్టించారో వీళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు అనుకోవడంలో కూడా తప్పులేదు కానీ ఆల్రెడీ రెండు సార్లు ఫెయిల్ అయినప్పుడు రెండో ఒకసారి ఫెయిల్ అయ్యారు రెండోసారి ఫెయిల్ అవుతున్నారు అవ్వబోతున్నారు ఆల్రెడీ అయ్యారు అది తెలుసుకోవడానికి టైం పట్టేలాగా ఉంది అండ్ నెక్స్ట్ ఇంకోసారి రాజకీయాల్లోకి వస్తారని నేను అనుకోను అండ్ ఇంకొకటి రామ్ చరణ్ తేజకు కూడా ఆ బరువు మోయాలంటే చాలా టైం పడుతుంది ఇప్పుడు ఆయన ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు రీసెంట్గానే నాటు 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 అని వరల్డ్ వైడ్గా అటు ఇటు గెంతిన వాళ్ళు వెంటనే రాజకీయంలో నిలదొక్కుకోవాలి పాదయాత్రలు చేయాలి అంటే చాలా టైం పడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా జనాల నమ్మకం కలగాలి ఇకపోతే అభ్యుదయ పార్టీని ఎందుకు ఇంత హైలైట్ చేశారు అసలు ఇన్ని వార్తలు రావడానికి గల కారణం ఏంటంటే ఇటీవల వీళ్ళకి సినిమాల నుంచి రాజకీయాల వాళ్ళకి విమర్శాస్త్రాలు అనేది గురి పెట్టడం అనేది కామన్ అయిపోయింది ఏదైనా ఏదైనా అవతల పార్టీ వాళ్ళని ఏదైనా అనాలి అంటే ఏదో ప్రోగ్రామో లేకపోతే ఒక సినిమానో లేకపోతే ఒక ఆడియో ఫంక్షన్లో ఎంచుకొని కావాల్సిన మాటలు మాట్లాడేస్తున్నారు అలా రీసెంట్ వీరసింహారెడ్డిలో ఎలాగైతే అధికార పార్టీని టార్గెట్ చేసేలా డైలాగ్స్ ఉన్నాయో అండ్ అలాగే నిన్నటి అన్స్టాబుల్ ఎపిసోడ్లో కూడా కావాలన్నంత కసి ఎలా తీర్చుకున్నారో రామ్ చరణ్ తేజ తన పర్సనల్గా కూడా తీర్చుకోవాల్సిన కసి కొంచెం మిగిలిపోయింది దానికి ఆల్రెడీ లీడ్ ఎక్కడిచ్చాడు మొన్నటి వాలతేరు వీరయ్య సక్సెస్ మీట్లో ఆయన స్టేజ్ మీద ఎక్కి ఏం మాట్లాడాడంటే చిరంజీవి గారిని ఎవరేమైనా అంటే ఆయన ఊరుకుంటారేమో కానీ మేము ఊరుకోము అన్నట్టుగా ఒక లీడ్ ఇచ్చాడు ఆ లీడ్ కాస్త ఇప్పుడు అభ్యుదయ పార్టీ పోస్టర్ల వరకు వచ్చింది ఎందుకంటే నేను కూడా రాజకీయ ప్రాధాన్యత ఉన్న ఒక సినిమా తీస్తున్నాను అందులో కూడా నాను కావాల్సిన డైలాగులు పెట్టాను త్వరలో వస్తుంది కాచుకోండి అన్నట్లుగా ఇండైరెక్ట్గా ఒక సంకేతాన్ని ఇచ్చడం జరిగింది ఇది అసలు ఈ అభ్యుదయ పార్టీ పోస్టర్ల వెనకాల కథ ఎందుకంటే ఇలా ఈ అభ్యుదయ పార్టీ అనేది ఉందని రామ్ చరణ్ తేజ అంజలి ఫోటోలు ఆ పిల్లోడి ఫోటోలు ఇది ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు మనకి త్రీ మంత్స్ బ్యాకే వచ్చాయి కాకపోతే ఇప్పుడు ఆ షూటింగ్ జరిగే టైంలో ఈ బ్యానర్లను ఏంటంటే ఔత్సాహికులు ఎవరైతే చూసారో వాళ్ళు ఆ ఆ ఫోటోలు తీసి నెట్టింట వైరల్ చేశారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు కానీ నిజంగా సీక్రెట్గా ఉంచాలి అనుకుంటే ఆ సినిమా బడ్జెట్ ఐదు వందల కోట్లు అవసరమైతే రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేసుకొని మరీ కూడా ఈ షూట్ కంప్లీట్ చేయొచ్చు వాళ్ళకి గోప్యంగా ఉంచుకోవాలనిపిస్తే ఇంత కీలకమైన సన్నివేశాలు అండ్ క్యారెక్టర్ రివీల్ అవుతుంది కాబట్టి కోప్యంగా ఉంచాలనుకుంటే నిజంగా లోపలేదే ఏ సర్కారు వారి పాటకు సెట్టేయలేదా అలాగే కానీ కావాలని కర్నూల్లో కొండారెడ్డి గురి దగ్గరికి వెళ్ళి ఈ హంగామా ఎందుకు చేశారు అంటే ఈ లుక్ బయటికి రావాలి ఈ వార్త బయటికి రావాలి అండ్ అవతల వాళ్ళకి ఒక అంటే పరోక్షంగా ఇంకే అలీ గారికి రోజా గారికి జనసేన పార్టీని అవమానించిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చిరంజీవి గారిని అవమానించిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా నేను కూడా ఒక కౌంటర్ వేయబోతున్నాను కాచుకోండి అని ఇండైరెక్ట్గా ఒక సంకేతాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఓవరాల్గా ఈ న్యూస్ వైరల్ వెనకాల ఉన్న కథ ఇది థ్యాంక్ యూ సో మచ్